మరి అటువంటి రాక్షస పాలన ఇవాళ ఏదైతే రాష్ట్రం ఉంది, ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలు అని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు, నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి, కానీ నీ గుండె చప్పుల్లో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే వారికి వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ? అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రం ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు, 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడు నెత్తినా ఉన్నది. అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల మీద తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదు అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదే, మీకు అధికారం ఇవ్వలేదే? అటువంటి పాలన వాళ్ళు చూస్తున్నాం మనం. మరి అదేవిధంగా ఈ నాణ్యత లేనటువంటి మద్యం, ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో, మహిళలు విధవరాండలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల ఆ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారి 534 మంది, వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? ఇసుక మైనింగ్, ఇసుక మాఫియా మనం చూస్తున్నాం. ఇవాళ ఇసుక మాఫియా ఏదో ధనికులు ఇవాళ 15,000